TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ CBIT ప్రొద్దుటూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ప్రారంభమై సుమారుగా నెల రోజులు అవుతోంది. సో ఈ నెల రోజుల్లో మేము 5 కాలేజీలకు తిరిగాం ఇప్పటివరకు. ఇది చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొద్దుటూరు 6th క్యాంపస్ CBIT. ఇంతకుముందు మనకు విజ్ఞాన భారతి కూడా ఉండేదట, రెండింటినీ కలిపి మెర్జ్ చేసి ఒక చక్కటి క్యాంపస్గా తీర్చిదిద్దిన మీ జయచంద్రారెడ్డి గారు చైర్మన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సిన్సియర్, వన్ ఆఫ్ ది వెరీ సిన్సియర్ పీపుల్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ ది కాలేజ్ మేనేజ్మెంట్స్. జయచంద్రారెడ్డి గారు చక్కటి క్యాంపస్ని క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో విద్యా కుసుమాలు విరాజిల్లేలాగా కష్టపడుతున్నారు. ఆయన వ్యాపారం అసలు వ్యాపారం వేరు, కానీ ఇది చాలా ప్యాషన్తో ఆయన వ్యక్తిగత తృప్తి కోసం చేస్తున్న కళాశాల యజ్ఞం ఇది. కాబట్టి ఆయనకి TV5 తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనసారా అభినందనలు తెలియజేస్తున్నాం శ్రీ జయచంద్రారెడ్డి గారికి. అలాగే TV5 కాలేజ్ కనెక్ట్ ఇప్పటిదాకా 5 కళాశాలలో విజయవంతంగా పూర్తి చేసుకొని 6వ కళాశాలగా మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మీ కళాశాలలో మీకు రెగ్యులర్గా ఒక ఫ్యాకల్టీ ఉంటుంది, మీ లెక్చరర్స్, మీ ప్రొఫెసర్స్ చక్కగా మీకు మంచి పాఠాలు నేర్పిస్తున్నారు. సిలబస్కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మీకు పూర్తిగా అవగాహన కలిగేలా విద్యా బోధన సాగిస్తున్నారు. అయితే బయట ప్రపంచంలోకి మీరు వెళ్ళాలి రేపు, అంటే ఏ జాబ్ మార్కెట్లోకో, లేకపోతే మీరే సొంతంగా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకోవడం, లేకపోతే ఒక కంపెనీని ప్రారంభించడం, ఏదో రకరకాలుగా ఉన్నాయి కదా ఆప్షన్స్ మనకి, లేదా అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్ళడం. ఇలాంటి ఆప్షన్స్లో మీరు వెళ్ళినప్పుడు తికమక పడే ప్రమాదం ఉంది. చాలా గందరగోళంగా టెక్నాలజీ అప్డేషన్ జరిగిపోతుంది, అండ్ రకరకాల ఆప్షన్స్ ఇవాళ మనకు. ఒకప్పుడు అంటే విద్య పూర్తిగా కానీ ఉద్యోగానికి వెళ్ళేవాడు, ఇప్పుడు ఆ ఉద్యోగాల్లోనే రకరకాల ఆప్షన్స్ వచ్చాయి. అలాగే స్టార్ట్అప్స్ అంటున్నారు, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటున్నారు, లేదా US లాంటి కంట్రీస్కి వెళ్ళి స్టడీస్ అంటున్నారు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాగ మనం భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి, ఈ అంశాలకు సంబంధించి విద్యార్థులు రకరకాల తికమకలు ఉన్నాయి, గందరగోళ పరిస్థితుంది, అయోమయంగా ఉంది. ఈ అయోమయాన్ని దూరం చేసే ప్రయత్నం చేద్దాం. TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి ఈసారి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల వేదికైంది. అతిరథ మహారథులంతా ప్రొద్దుటూరు చేరుకుని ఇక్కడి విద్యార్థులకు తమ అనుభవాలు పంచబోతున్నారు. TV5 ప్రారంభమై కేవలం 10 వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్లోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన CBIT ఈ వారం కాలేజ్ కనెక్ట్ ను హోస్ట్ చేస్తోంది. TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెంటర్స్ గా విచ్చేసిన హేమ హేమీలు తమ మెంటీస్ ని కలిసి వారి అనుభవాలను పంచుకునేందుకు, వారికి గైడెన్స్ ఇచ్చేందుకు తహతహలాడుతూ ఉంటే, మెంటార్స్ ని కలుసుకునేందుకు మెంటీస్ కూడా అంతే ఉత్సాహంగా ఊపిడూరుతున్నారు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొద్దుటూరులో. సో మెంటార్స్ మెంటీ కనెక్ట్ ఎలా జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం. Earlier, the cost of sensors used to be very, very high. Today, it is not like that. Go to Amazon and find out the cost of sensor. It is hardly anything. Buy one or two sensors, bring them in, and create a small app which actually talks to the sensor and gives the data back to you. It will be amazing, trust me. Once you know that a particular sensor is working in a particular way, it is amazing, right? You have created history. Is it not? See, this has got gyroscope, accelerometer, so on and so forth. If I bring this to the proximity of my ear, then it will stop working. Right? If I show my face to the phone, it senses my face and opens the phone. How is this all not possible? Today we have what is called as computer vision. It's an innovative idea. So we can know about new trendings and new technologies that are going in current industry, and we can let ourselves develop according to the trendings nowadays. And it is very useful to everyone, and also the students
to get awareness on these programs. First of all, I would like to thank because I came to know what are the opportunities for a student, and I grasp what they have said. Finally, I came to know every student without any branch difference can sustain in life. So basically, what we are trying to do is we are trying to empathize your friend. When you are trying to empathize with your friend, what happens is your friend going to go and fight with your father? No. Then what you are getting out of it? It's relaxation. So what is the main crux of connection? Is empathy. So every product has an empathy. Everything has an empathy. If that product understands you and helps you for that case, it is going to be liked by you. Whatever you make an house, right? And if that house is taking care of you everywhere, you get a good breeze, you have a good luxurious feeling, and you have a different outlook and people come and appreciate it, you feel special, you love that house, right? That is how the product has to be built. ఈ మెంటర్ మెంటి కాన్సెప్ట్ వల్ల మాలోని ఆలోచనలు కానీ ఏవైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము ఎలా ముందుకు సాగాలి, మాలో మేము కృంగిపోకుండా ఎలా వెళ్ళాలో ఆ ఐడియాస్ని మేము చాలా ఎంజాయ్ చేసాము. లెట్స్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మేము ఇక్కడ చూసి ఉండే వాళ్ళమే కాకుండా ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు. ప్లీజ్ వాచ్ కాలేజ్ కనెక్ట్. And thanks for giving this opportunity. I'm the heartfelt fan of Jignesh sir because I like his way of explanation in a practical situations. మాకు చాలా సంతోషంగా ఉంది. కాలేజ్ కి వచ్చినందుకు చాలా మంది CEOs మాకు చాలా జాబ్స్ వస్తున్నాయి కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. You are enough fortunate enough to have get this opportunity because every student might have get with different ideas but they are not able to explain it. But here we can get an opportunity to explain our ideas, whatever we want to discover. We can gain more knowledge from these eminent personalities, and I am thanking to our college management for arranging this College Connect from the TV5 News. Thank you so much. మీరు అన్నవి తప్పకుండా మీరు ఒక ప్రాజెక్ట్ చేయండి. మీ జయచంద్ర రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్లో ప్రాబ్లీ యూ కెన్ ఇన్వెస్ట్ యాజ్ ఏంజల్ ఇన్వెస్టర్. వాళ్ళ క్వశ్చన్ వచ్చి మీ దగ్గర దీనిలో పని చేసేదానికి తగిన మ్యాన్ పవర్ ఉందా? ఫర్ ఆల్ డూయింగ్ దిస్ ఐ డోంట్ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ సర్. TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 6వ విడత నిర్వహిస్తున్న ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ప్రస్తుతం చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొద్దుటూరులో జరుగుతోంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రకరకాల రంగాలకు చెందిన హేమహేమీలు, లబ్ధ ప్రతిష్ఠలు ఎక్కడెక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, అలాగే బొంబాయి నుంచి, అలాగే మెడ్రాస్ నుంచి, బెంగళూరు నుంచి, ఇలా రకరకాల ప్రాంతాల నుంచి CBIT ప్రొద్దుటూరు క్యాంపస్కి వచ్చేశారు. ఆ ప్రముఖుల వ్యక్తిగత వివరాలు, ప్రొఫైల్స్ ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రొద్దుటూరు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈసారి కాలేజ్ కనెక్ట్ కు వేదికైంది. ప్రతి ఈవెంట్ మాదిరే ఈసారి కూడా ఎంతో మంది విశిష్ట అతిథులు తమ బిజీ షెడ్యూల్స్ లో కొద్ది సమయాన్ని తీరిక చేసుకుని మరీ ఇక్కడికి వచ్చారు. విద్యార్థులకు మెంటర్స్ గా వ్యవహరించడంతో పాటు వాళ్లకు భవిష్యత్తులో ఎలాంటి చేయూత అందించేందుకైనా సిద్ధమని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమానికి APCM IG అడ్వైజర్ స్పెషల్ సెక్రటరీ జయ చౌదరి హాజరై విద్యార్థుల్లో ఏపీ పైన వాళ్లకు భవిష్యత్తులో ఉన్న ఉపాధి అవకాశాల పైన నమ్మకాన్ని పెంచారు. ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల్ని వివరించి వాళ్లలో భరోసా నింపారు. అలాగే ప్రభుత్వ సంస్థ అయిన ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ ఎపిటా నుంచి CEO భాస్కర్ రెడ్డి, అదనపు CEO విన్నీ పాత్రో కూడా హాజరయ్యారు. ఏ కాలేజీల్లో ఎంత పొటెన్షియల్ ఉంది,
విద్యార్థుల్లో ప్రతిభకు ఇంకా ఎలా సానబెట్టాలి అనే అంశాల్ని అంచనా వేసేందుకు ఎబిటా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక మిగిలిన అతిథుల్లో కార్పొరేట్ రంగం నుంచి ఫ్యూజీ సంస్థ సీఈఓ మనోహర్ రెడ్డి ఉన్నారు. కస్టమర్ సపోర్ట్ నుంచి స్ట్రాటజీ సొల్యూషన్స్ వరకు వివిధ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. నార్త్ అమెరికాలో ఏపీకి స్పెషల్ రిప్రజెంటేటివ్ గా కూడా పనిచేశారు మనోహర్ రెడ్డి. ఫస్ట్ అమెరికన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి ఆర్&డి విభాగం సీనియర్ మేనేజర్ కె రమణ ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి హాజరయ్యారు. మెషిన్ లెర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్ వంటి రంగాల్లో విశేషమైన అనుభవం ఆయన సొంతం. మరొక స్పెషల్ ఇన్వైటీ హెచ్ఆర్ స్క్వేర్ సొల్యూషన్స్ డైరెక్టర్ మహమ్మద్ ఇమ్రాన్. మానవ వనరుల విభాగంపై ఇమ్రాన్ కు అమితమైన పట్టుంది. మరొక అతిథి జాకీర్ హుస్సేన్, వరల్డ్ బిజినెస్ ఏంజల్స్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఇండియా సంస్థకు హై కో కమిషనర్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. దీంతో పాటు యూసెన్స్ ఇన్నోవేషన్ సొల్యూషన్స్ సంస్థకు ఫౌండర్, సీఈఓ. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యూత్ సెన్సేషన్, యూత్ ఐకాన్ జిగ్నేష్. లూప్ రియాలిటీ సంస్థను ఏర్పాటు చేసిన జిగ్నేష్ కు మెంటరింగ్ కొట్టిన పిండి. విద్యార్థులను తన అమోఘమైన వాక్ చాతుర్యంతో అలవోకగా ఆకట్టుకోవడంలో ఆయన దిట్ట. వీళ్లతో పాటు కాలేజ్ యాజమాన్యం కూడా వేదికను అలంకరించింది. దశాబ్దాల అనుభవం ఉన్న ఈ ప్రముఖులంతా విద్యార్థులకు ఎంతో అమూల్యమైన సూచనల్ని, సలహాల్ని అందించారు. టీవీ 5 కాలేజ్ కనెక్ట్ రూపకర్త, ప్రధాన రూపశిల్పి, కర్త, కర్మక్రియ ఆయన ఈ కార్యక్రమానికి, శ్రీ జే చౌదరి గారు, వారికి మరొకసారి ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీడియా ఛానల్స్లో మరే ఛానల్కు ఈ అదృష్టం దక్కలేదు, టీవీ 5కు దక్కిన ఇచ్చిన ఈ అవకాశానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ప్రొద్దుటూరులో ఈ కార్యక్రమాన్ని మనం Q&A తో నేరుగా ప్రారంభిద్దాం. ఈ ప్రముఖులందరి మధ్యన జయచంద్రారెడ్డి గారికి అభినందనలు తెలియజేద్దాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని, ఇంత చక్కటి క్యాంపస్ని క్రియేట్ చేసి ప్రొద్దుటూరు లాంటి ఒక పట్టణంలో ఆయన చక్కటి కళాశాలను ఏర్పాటు చేసి ఇంతమంది మహామహుల్ని, హేమహేమిలు రప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. కాబట్టి జయచంద్రారెడ్డి గారు కూడా ప్రధాన ఈ క్రెడిట్ దక్కుతుంది. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, సో ఎవరు ముందు ప్రశ్న అడగబోతున్నారు? Nowadays IoT technology is running in many fields, right? For example, without using any remote we can operate TVs with our mobile phones, right? So based on that I question myself that why can't I apply the same technology to my problems regarding to civil engineering? So without using civil engineering equipments we can directly get the values with this app. And we all seen that generally in Google we are searching anything by typing or by giving our voice, right? So I want to apply the same technology for the development of AutoCAD. Means if you say something to draw with some particular dimensions, it will draw the entire plan within minutes by giving our voice. So for all doing this, I don't have a software knowledge to create an app and to develop the software because I am a civil student. But it's my goal, sir, to do something innovatively for being a civil engineer. Then what can I do further, sir? Will it possible to me? And can you suggest me any help? Irozu, one important thing which is happening in the industry, technology anedi horizontal technology. Idi IT ki maatrame paramitham gaadu, civil engineers upayoginchukochu, metallurgical engineers upayoginchukochu, tarvata mechanical engineers upayoginchukochu, andaru, even doctors kuda they are using lot of technology. Tarvata mana honorable chief minister Nara Chandrababu Naidu garu ayana use chesina technology ye politician in the world they cannot use that kind of a technology. So technology is a horizontal thing. Today the question is డొమైన్ నాలెడ్జ్ ఉండి టెక్నాలజీ ఉంటే కదా, దట్ ఇస్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీరింగ్ మీకు డొమైన్ నాలెడ్జ్ ఉంది, ఎక్కడ IoT ఉపయోగించితే మీకు బాగుంటుంది, ఎక్కడ మంచి సొల్యూషన్స్ వస్తాయని చెప్పేసి, అదే ప్యూర్ టెక్నాలజీస్, ప్యూర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మీ సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఏదైనా ప్రోడక్ట్ చేయాలంటే వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డొమైన్ నాలెడ్జ్ నేర్చుకోవాలి వాళ్ళు, వాళ్ళకి అంత అవగాహన ఉండదు, అది మీకు అడ్వాంటేజ్. సో అడ్వాంటేజ్ ఫర్ ది నాన్ ఐటీ పీపుల్కి వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు నా న్యూ మంత్రం ఏంటంటే డొమైన్ నాలెడ్జ్ విత్ టెక్నాలజీ, దాట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ దిస్ థింగ్. యూ కెన్ క్రియేట్ న్యూ కంపెనీస్, యూ కెన్ యాక్చువల్లీ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఆల్సో యూ కెన్ సర్వైవ్ ఎవ్రీవేర్. మీరు అన్నవి తప్పకుండా మీరు ఒక ప్రాజెక్ట్ చేయండి, మీ జయచంద్ర రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్లో ప్రాబ్లీ ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఇన్నోవేటివ్ ఐడియా, ప్రాబ్లీ యూ కెన్ ఇన్వెస్ట్ యాజ్ ఏంజల్ ఇన్వెస్టర్.
As we are from mechanical, what sort of opportunities are there in IT sector and what are the emerging technologies that we have to learn before entering into the IT sector? So what I'm asking is, what are the technologies, new technologies that we have to learn because we are from mechanical department? Mechanical వాళ్ళకి అవసరం ఏనవి ఇంట్ రోబోటిక్స్ మెకాట్రానిక్స్ ఏదో అంటున్నారు రకరకాల వర్డ్స్ అంటున్నారు ముందుగా కుడోస్ టు యువర్ ఇంగ్లీష్ యు హావ్ స్పోకెన్ ఎ చెస్ట్ ఇంగ్లీష్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ఐటీలోకి వెళ్ళకుండా మెకానికల్లోనే ద లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ చాలా కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి మెకాట్రానిక్స్ కానివ్వండి రోబోటిక్స్ కానివ్వండి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందాక జై చౌదరి గారు చెప్పినట్టుగా డొమైన్ నాలెడ్జ్ అండ్ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆ రెండింటినీ కనుక మీరు ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేసి మీరు ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలరు అలాంటి స్టూడెంట్స్ కి అలాంటి పీపుల్ కి అలాంటి పబ్లిక్ ఐ మీన్ అలాంటి ఎంప్లాయీస్ కి దిస్ చాలా జాబ్స్ ఉన్నాయి బయట సో మీ మెకానికల్ నుంచే మీరు మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక దాంట్లోకి వెళ్లకుండా సో మెకానికల్లోనే ఉంటూ దాంట్లోనే కొత్త టెక్నాలజీస్ రోబోటిక్స్ రోబోటిక్స్ లో కూడా మీరు డిజైనింగ్ కానివ్వండి ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ మా లాంటి స్టార్టప్స్ ఇక్కడ చాలా స్టార్టప్స్ ఉన్నాయి ప్రతి స్టార్టప్ ప్రోడక్ట్ ఏదైతే మేము ప్రోడక్ట్ తయారు చేస్తామో ఒక రోబోట్ కానివ్వండి లేదంటే ఒక విఆర్ సెట్ కానివ్వండి లేదంటే ఏదైనా చిన్న స్విచ్ అయినా సరే మేము అది చెయ్యాలి అంటే మాకు ఫస్ట్ సపోర్ట్ కావాల్సింది ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంటే దాని డిజైన్ ఎంత ఉంటుంది దాని డైమెన్షన్స్ ఎంత ఉంటాయి దాని లోపల ఎలక్ట్రానిక్స్ ఎంత పెట్టాలి దాని ఆర్కిటెక్చర్ ఏంటి దాని రియల్ ఎస్టేట్ ఏంటి సో ఈ వీటి మీద దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో మీరు అలాంటి దాని మీద ఫోకస్ చేయండి ఎందుకంటే దాని అది దొరకట్లేదు బయట సో దానికి మేమే కష్టపడాల్సి వస్తుంది మేము ఎవరెక్కడికో వెళ్లాల్సి వస్తుంది మన ఇండియాలో మనకి కావాల్సిన టెక్నాలజీ ఫస్ట్ థింగ్ అది అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఒక ప్రోడక్ట్ రెడీ అయిపోయింది ఒక ప్రోడక్ట్ డిజైన్ రెడీ అయింది దాన్ని ఎలా తయారు చేయాలి దానికి ఎలాంటి మెటీరియల్ వాడాలి ఎంత డైమెన్షన్స్ ఉండాలి లేదంటే ఎంత స్టెబిలిటీ ఉండాలి ఎంత క్రెడిబిలిటీ ఉండాలి సో ఈ డీటెయిల్స్ అన్ని ఈ ప్రొడక్షన్ టెక్నాలజీ కూడా చాలా అవసరం ఉంది అందరికీ ఒకటే చెప్పాలనుకున్నాను టైమ్స్ చేంజ్ అయ్యాయి 1990-99 ఆ ప్రాంతంలో ఐటీ గురించి మాట్లాడారు అప్పట్లో దెర్ వాజ్ అన్ ఎక్స్ఓడర్స్ సివిల్ చేసిన వాళ్ళు మెకానికల్ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు అందరూ ఐటీలోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు టైం చేంజ్ అయింది ఎందుకంటే ఆపర్చునిటీస్ చాలా పెరిగిపోయాయి ద బ్యూటీ ఆఫ్ టీవీ ఫైవ్ ప్రోగ్రామ్ విత్ ఏపీఐటీఏ ఈజ్ దాట్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయనేది మీకు తెలియడం లేదు మేము వచ్చి మీకు చెప్పడం మూలంగా ఇప్పుడు మీరు తెలుసుకునే ఛాన్స్ ఏర్పడుతుంది ఇందాక మెకాట్రానిక్స్ అన్నారు మీకు తెలిసే ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బీ ద హబ్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద కంట్రీ దేశంలోనే అత్యంత పెద్దదైన ఎలక్ట్రానిక్ అండ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది ఆల్రెడీ వచ్చింది అనంతపూర్ తీసుకోండి అనంతపూర్ కియా మోటార్స్ వచ్చింది మెకాట్రానిక్స్కు అక్కడ సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే మెకానికల్ కానివ్వండి ఎలక్ట్రానిక్ కానివ్వండి కమ్యూనికేషన్ కానివ్వండి ఎంబీఏ కానివ్వండి ఎంసీఏ వాళ్ళకి కానివ్వండి దెర్ ఆర్ ఎనార్మస్ ఆపర్చునిటీస్ కానీ మీరు ఇంకా ఐటీ వైపు పరిగెడుతున్నారు అంటే ఐ డోంట్ బ్లేమ్ యూ బికాస్ బేసికలీ యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఉద్యోగాలు లేవని మీరంటున్నారు ఉద్యోగాలు మేము ఇస్తాము పిల్లలు ఎక్కడున్నారని కంపెనీలు అడుగుతున్నాయి గ్రోత్ కావాలంటే మీకు ఇంకొక డిఫరెంట్ స్కిల్స్ కావాలి మీకు ఉద్యోగం తెచ్చిన స్కిల్స్ ఉద్యోగంలో సస్టైన్ అయిన స్కిల్స్ మీరు గ్రో అయ్యేదానికి పనికిరావు దిస్ ఈస్ వెర్ యు నీడ్ టు మూవ్ మన దగ్గర రమణ గారు ఉన్నారు ఆయన ప్రొఫైల్ చూస్తున్నాను నేను ఎన్ఐఐటి పీజీ డిప్లొమా ఇన్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ తర్వాత స్క్రమ్ అలయన్స్ అని ఉంది ఎడ్యుకేషన్లో సిఎస్ఎం సిక్కిం మణిపాల్ యూనివర్సిటీలో ఏదో చేశారు ఎంబీఏ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సార్ ఎందుకు ఇన్ని కోర్సులు చేశారు ఆయన మెకానికల్ తర్వాత ఏం చేయాలని అడుగుతున్నారు సో మీరు ఐ థింక్ విత్ యువర్ వ్యాస్ట్ ఎకనామిక్ క్వాలిఫికేషన్స్ యూ కెన్ ఆల్సో గైడ్ హిమ్ టుడే కంపెనీస్ ఆర్ డెవలపింగ్ ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ ద కస్టమైజేషన్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ కస్టమర్ మెకానికల్ వాళ్ళు అడిగారు కదా ఏం చేయాలి మేమని మీరు 3D ప్రింటింగ్ యూస్ చేసి పార్ట్స్ ప్రింట్ చేయొచ్చు మాస్ ప్రొడక్షన్ వస్తుంది 3D ప్రింటింగ్ యూస్ చేసి దే ఆర్ సో మెనీ ఎవెన్యూస్ ఫర్ మెకానికల్ పీపుల్ ది అమాల్గమేషన్ ఆఫ్ మెకానిక్స్ అండ్ దెన్ ఎలక్ట్రానిక్స్ ఇస్ మెకాట్రానిక్స్ ఇఫ్ యూ టేక్ ఎనీ రోబోటిక్ కంపెనీ మెకానికల్ ఈస్ జస్ట్ రిక్వైర్డ్ మెకానికల్ స్టూడెంట్స్ ఈరోజు బార్డర్లెస్ వరల్డ్ అంటున్నారు అట్లే బార్డర్లెస్ టెక్నాలజీస్ మీరు ఏ టెక్నాలజీలో ఉన్నా కూడా యూ కెన్ మూవ్ ఇన్ టు ది అదర్ టెక్నాలజీస్ ఈజీలీ ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి అమెరికాలో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు టుడే వాట్ ఈస్ డూయింగ్ ఈ స్టార్టెడ్ ఏ టెక్నాలజీ కంపెనీ ఇన్ బెంగళూర్ ఇన్ ది బిగ్ డేటా అనలిటిక్స్ సో అదేవిధంగా మెకానికల్ మోస్ట్ ఆఫ్ ది మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ సమ్ ఆఫ్ ది టాప్ VLSI చిప్ డిజైనర్స్ చిప్ డిజైనర్స్ అంటే మాకు ఎలక్ట్రానిక్స్ ఉండాలా ఐటీ ఉండాలా ఉంటేనే చిప్ డిజైనర్స్ అవుతారు కానీ మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ ది మోస్ట్ ఫేవర్డ్ చిప్ డిజైనర్స్ ఇన్ ది వరల్డ్
ఎస్, చాలా మోటివేషన్ వస్తుంది అందరికి కూడా. తర్వాత ప్రశ్న. ఇన్ అవర్ కంట్రీ మోర్ దాన్ 60% ఆఫ్ ద పీపుల్ డిపెండ్ అపాన్ ది అగ్రికల్చర్. దే ఆర్ ఫేసింగ్ వన్ ప్రాబ్లమ్ నాట్ అబౌట్ ది టెక్నాలజీ, దే ఆర్ ఫేసింగ్ అబౌట్ వన్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ టు అబౌట్ మార్కెటింగ్ ఆఫ్ దే క్రాప్స్. వై ఇట్ సో సార్, అండ్ హౌ కెన్ వీ ప్రొవైడ్ సచ్ వాల్యుబుల్ మార్కెటింగ్ ఫర్ ది అగ్రికల్చర్ క్రాప్స్ బై యూజింగ్ టెక్నాలజీ? దట్స్ మై క్వశ్చన్ సార్. అందరికీ ఉద్యోగావకాశాలు చాలా కష్టమైన పరిస్థితుల్లో వ్యవసాయం లాభదాయక చేస్తే అన్నింటికంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే రంగం వ్యవసాయ రంగమే అండి. డెఫినెట్గా యువత వ్యవసాయం మళ్ళితే చాలామందికి మన ఉపాధి ఉద్యోగావకాశాలు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో చాలా వరకు ఉద్యోగావకాశాలు కల్పించబడుతుంది ఒక వ్యవసాయ రంగంలోనే. ఒక పాలసీ 2015-16 ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద సపరేట్గా 7.5 కోట్ల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ కింద ఇచ్చే ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టు లేదండి. దీనికి ఉంది ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ ప్రాజెక్టు. ఇది ఏంటంటే మన రైతులు ఏమైనా పండిలేండి, వాటిని తీసుకుని వెంటనే హార్వెస్టింగ్ పంటలు కోత అనంతరం వాటిని ఏసీ ట్రక్కుల ద్వారా తీసుకొని రావడము, వాటిని వచ్చిన వెంటనే గోడౌన్లో నార్మల్ గోడౌన్లో క్లీనింగ్ వాషింగ్ గ్రేడింగ్ ప్యాకింగ్ చేసి వాటిని దళారు లేకుండా బిగ్ బాస్కెట్ వాల్మార్ట్ అమెజాన్ డాట్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకు పంపించే ఏర్పాటు ద్వారా గిట్టుబాటు ధర రావడంతో మంచి గిట్టుబాటు ధర రైతులకు వచ్చే ఒక మంచి ప్రణాళిక ఇక్కడ జరుగుతుందండి. బిగ్ బాస్కెట్ వాళ్ళు కానీ ఎవరికైనా డైరెక్ట్ గా ఇవ్వాలి అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ, క్రియేట్ అన్ యాప్ ఫర్ ఇట్, క్రియేట్ ఎ సైట్ ఫర్ ఇట్. మీరు ఒక్కొక్క విలేజ్ కి వెళ్ళి అక్కడ వాళ్ళతో వాళ్ళకి ఉన్న సాధక బాధకాలు తెలుసుకుని ఒక అప్లికేషన్ తయారు చేసి వాళ్ళని బిగ్ బాస్కెట్ వాళ్ళని కనెక్ట్ చేయండి. డిస్ట్రిక్ట్ వైజ్ గా వాంట్ స్టూడెంట్స్ టు ఐడెంటిఫై దోస్ లోకల్ ప్రాబ్లమ్స్, కమ్ విత్ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ ప్రామిసింగ్గా ఉంటే దానికి ఒక సెలెక్షన్ ప్రాసెస్ పెట్టి ఆ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా ఆ పర్టికులర్ సొల్యూషన్ని మీరు ఒక మోడల్ కింద ఒక ప్రోటోటైప్ కింద తయారు చేయడానికి కావలసిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ మేడ్ ఇన్ చైనా అండ్ మేక్ ఇన్ ఇండియా? ఆయన పేరు చెప్పగానే అసలు 100% ఎస్. Okay, third, next prashna. As per your point of view, what is the difference between made in China and make in India? Economy mandi grow kavalante okappudu manadi agrarian economy, tarvata industrial economy ayindi, tarvata em ayindi IT vachina tarvata motta service sector ayipindi. Ante mana GDP national no domestic product manaki income vachedi service nunchi vastundindi. Ippudu malli service to saturation point ku vachindi. Kaati it has to move to manufacturing. అందుకో మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చాము. ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. దాని మూలంగా గత 4 సంవత్సరాల్లో ఇండస్ట్రీ చాలా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఇండస్ట్రీ వచ్చింది. సార్, మేమందరం జాబ్ కావాలి అంటే బాబు రావాలి అని ఓటేసాం. మరి 4 ఏళ్ళు అయింది, ఏమిటి మా పరిస్థితి? ఇప్పుడు మళ్ళీ ఓటు వేసే టైం వచ్చింది, మా టైం వచ్చేసింది. సో మీకు ఓటు వేయాలి, ఐ మీన్ మీకంటే సారీ, మీరు అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ కదా, సో ఓటు వేయాలి అంటే మీరు ఈ 4 ఏళ్లలో మీ ప్రగతి ఏంటి, మీరు ఏం సాధించారు, ఏం సాధించాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ జాబ్ కావాలంటే బాబు రావాలేనా? అంటే చాలామందికి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎబిలిటీస్, నేను ఈ మధ్యనే హైదరాబాద్ నుంచి ఐ వాజ్ గోయింగ్ టు మై విలేజ్ అనంతపూర్కి ట్రైన్లో వెళ్తున్నాను. ఒక తమిళ ఎంటర్ప్రెనర్, యూ ఆల్సో ట్రావెలింగ్ ఏసీ ఫస్ట్ క్లాస్, ఆయన చెప్తున్నాడు, సార్ మీ చీఫ్ మినిస్టర్కి మా తమిళనాడుకు వస్తే మేము రెడ్ కార్పెట్ ఇన్విటేషన్ ఇచ్చేసి ఆయన చీఫ్ మినిస్టర్ చేస్తాము. ఎందుకు అని అడిగాను. ఏం సార్ ఎంత విషనరీ, పోలవరం తీసుకోండి, ఎన్నో తరాలు బాగుపడే అంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నాడు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్, ఇదివరకు ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అందరూ చెన్నైకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు కియా మోటార్స్ కానీ తర్వాత హీరో మోటార్స్ కానీ అందరినీ ఆంధ్రప్రదేశ్కి మీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తీసుకెళ్తున్నారు. ఎంటైర్ ఎకో సిస్టమ్, తర్వాత భాస్కర్ రెడ్డి చెప్పినట్లు ప్రపంచంలో లెక్క ఎక్కడా లేనంత విధంగా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, దానివల్ల చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, తర్వాత చాలా జాబ్స్ కూడా రాబోతున్నాయి. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఏ ఉన్నాడంటే మన దగ్గర యువత చాలామంది ఉద్యోగుల కోసం చూస్తున్నారు. అందుకని మన ఆంధ్రప్రదేశ్లో లేని కంపెనీస్ భారతదేశంలో చాలా ఉన్నాయి కదా, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగస్తులు కావాలా, ఎలాంటి ట్రైనింగ్ మన వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు మన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి
మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము లీప్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమం, లుక్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ లీప్ అనే కార్యక్రమం మన ఆనరబుల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు లాంచ్ చేశారు తిరుపతిలో. సో అవర్ చీఫ్ మినిస్టర్కి బ్రాండ్ వాల్యూ మనకు తెలియటం లేదు. అవుట్ సైడ్ ది కంట్రీ ఆయన పేరు చెప్పగానే అసలు 100% సెడ్ ఎస్ విల్ కన్సిడర్, వి వాంట్ టు కమ్ అండ్ సెటప్. అంత బ్రాండ్ వాల్యూ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్గా ఉంది. అందుకనే ఇన్ని కష్టాలున్నా కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అంద కాన్వియంట్ కానీ, ఫ్రాంకిల్ టెంపుల్టన్ కానీ, స్టేట్ అందర్ మల్టీబిలియన్ డాలర్ కంపెనీ, తర్వాత ఫస్ట్ అమెరికన్ కార్పొరేషన్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఇక్కడే ఉన్న వాళ్ళు కూడా దే నౌ గోయింగ్ టు స్టార్ట్ ది ఆపరేషన్. ఈ మధ్యనే డిఎక్స్ అని అనదర్ మల్టీనేషనల్ కంపెనీ, దేర్ ఆల్సో వాంట్ టు స్టార్ట్ ది ఆపరేషన్స్. ఇన్ని కష్టాలున్నా కూడా, ఇంత ఉన్నా కూడా, జస్ట్ బికాస్ ఆఫ్ వన్ సింగిల్ బ్రాండ్ వాల్యూ, దట్ ఈస్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విజన్ ఏంటంటే, ప్రపంచంలో ఏదైనా కంపెనీ రిక్రూట్మెంట్కి పోవాలనుకుంటే నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలా అనే గోలే ఈ లుక్ ఫర్ ఎంప్లాయీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక దీని యొక్క మేజర్ గోల్. మీనల్ వన్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్, మీలో ఎవరైనా లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉన్న వాళ్ళు ఉంటే స్టార్ట్ లెర్నింగ్ ఎక్స్ట్రా లాంగ్వేజ్ లైక్ మాండరిన్. చైనీస్ లాంగ్వేజ్ మీరు ఇప్పుడు నేర్చుకున్నారంటే మీరు నెక్స్ట్ ఇయర్ మీరు చైనానో తైవానో వెళ్ళి ట్రైనర్పై మళ్ళీ రావచ్చు. దర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ పీపుల్ హూ కెన్ స్పీక్ చైనీస్. గుడ్, మ్యాండరిన్ అంటే తెలుసు కదా, చైనీస్ లాంగ్వేజ్ అనమాట. సో మ్యాండరిన్ త్వరలో మీరు అందరూ నేర్చుకొని చైనా వెళ్ళి ఉద్యోగాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్ అమ్మా, తర్వాత ప్రశ్న. స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిసిప్లైన్స్ కెన్ గెట్ జాబ్స్ ఫ్రమ్ దేర్ కోర్ సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాఫ్ట్వేర్ సైడ్ టు. But whereas when compared to the computer science students, they can be only confined to the software jobs only. Why is it, sir? Everything in the market today is driven by technologies which spur during the extreme pressure and stress. దాని కమర్షియల్ యూస్ కేసుకి వచ్చిన తర్వాత ఆ బిగ్ పిక్చర్ మానేసి స్మాల్ పిక్చర్కి వెళ్ళి, ఈవెన్ విండో డిజైన్ దగ్గర నుంచి లోపల సీట్లో లెదర్ ఏమేయాల దగ్గర నుంచి ప్రతి చిన్న బిజినెస్ బయటకు వచ్చాయి. సో మీరు ఈరోజు ఆలోచించినప్పుడు మీరందరూ మెకానికల్ ఇంజనీర్లు, లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు, లేదా కంప్యూటర్స్ ఇంజనీర్లు, మీకు బిగ్ పిక్చర్ ఉంటుంది. ఏంటి ఆ బిగ్ పిక్చరు? మీ సబ్జెక్ట్. బట్ ఆ బిగ్ పిక్చర్తో పాటు ఒక స్మాల్ పిక్చర్ కూడా ఉండాలి మీకు. ఏంటి? ఈ విండో డిజైనో, లేదా ఇట్లా చిన్న చిన్న ఎలిమెంట్సో, ఒక కార్పెట్నో, లేదా ఏదో ఒకటి. ఈవెన్ స్మెల్, ఏ స్మెల్ ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, హాస్పిటల్స్లో ఏ రంగు వేయాలి నేను, ఇవి కూడా సబ్జెక్ట్లే. ఒక బిగ్ పిక్చర్తో ఒక స్మాల్ పిక్చర్కి వస్తే దాట్స్ వెన్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ట్రూ జాబ్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. So what are the opportunities for the mechanical aspirants in startups and how we can achieve the startups in our mechanical world? Now deshamlo engineering anedi manaku oka common sense anu avanivandi, oka avagahana kaanivandi, oka dhairyanni asalu lokalo em jarugutundani teliyadaniki oka margadarshika undalani ane untundani na abhiprayam. Third year fourth year vachesariki koncha meeku industrial engineering ani, tarvata మేనేజ్మెంట్ సైన్స్ అని, ఆపరేషన్స్ రీసెర్చ్ అని కొన్ని కామన్ ఉంటాయి, ఆపరేషన్ రీసెర్చ్ కూడా. సో ఇట్స్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ ఏదో మీరు మగ పట్టేసేసి ప్రాబబ్లీ ఒక 80 or 90 మార్కులు వచ్చి రాగానే మీరేం గొప్ప ఇంజనీర్లు అయిపోరు. కానీ వాటిని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయగలుగుతామనే ఆ థింకింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు సొల్యూషన్ అనేది దొరుకుతాయి. లాస్ట్ 15 ఏళ్లలో నేను ఇండియాలో కనీసం అంటే ఒక 1000 మందిని ఇంటర్వ్యూ చేసుంటాను. Even if it is a fresher, I'll try to interview at the end. Ma vallu chesina kuda. So I really understand the mentality of most of your people. In fact, I do need to hire some MBA people. Ille on complete avutunte, yeah, I can hire about 10 people actually. So, and I'm impressed with your English, by the way. Okay? Padi ujjagalu siddhanga unnai. Maybe 26th rojuna fuse inchi kuda, 27th and 28th. Okay, so 27th and 28th జాబ్ మేళా ఉంది, ఎంబీఏ వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ఇంజనీర్స్ కోసం విని పాత్ర గారు ఎటువంటి కంపెనీస్ని తీసుకురాబోతున్నారు చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ మోర్ గుడ్ న్యూస్. సో ఈ 6th కాలేజ్లో మేము చేపట్టిన ఈ కార్యక్రమంలో వచ్చిన గుడ్ న్యూస్ ఇంకెప్పుడు ఇంతకుముందు 5 కాలేజెస్లో రాలేదు. మై క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్. డూ యూ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ఆన్ ఐటీ సెక్టర్స్ రిలేటెడ్ టు దిస్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్? నువ్వు గేమ్స్ ఆడతావా? ఎస్ సార్. మీరు ఎంతమంది గేమ్స్ ఆడతారు? వెరీ గుడ్. ఈ గేమ్స్ అనేది ఎట్లా ఆడుతున్నారు? ఫోన్లో ఆడుతున్నారా, కంప్యూటర్లో ఆడుతున్నారా? ఫోన్లో ఆడుతున్నారు, అవునా? ఇప్పుడు నేను ఒకే క్వశ్చన్ అడుగుతా, ఈ ఫోన్లో చేసే గేమ్ని తయారు చేయాలంటే మీరు ఏ టూల్ వాడాలి? అర్జెంటుగా వెళ్ళి ఈరోజు
ఇంటికి వెళ్ళంగానే అర్జెంటుగా వెళ్ళి గూగుల్ ఫర్ వాట్ ఈస్ ద టూల్ టు క్రియేట్ మొబైల్ గేమ్స్. యూ విల్ గెట్ ఆండ్రాయిడ్ స్టూడియోస్, యూ విల్ గెట్ యూనిటీ, యూ విల్ గెట్ అన్రియల్ ఇంజిన్, యూ విల్ గెట్ ఆల్ దీస్ టూల్స్. బట్ ఒకసారి ఆపర్చునిటీ గురించి ఆలోచిద్దాం. ఈరోజు మార్కెట్ ఎక్కడికి వెళ్తుందంటే గేమ్స్ ఆర్ నాట్ జస్ట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ ఎనీమోర్. ప్రతి టూల్కి వీడియోస్ ఉన్నాయి. గో దేర్, స్టార్ట్ లుకింగ్ ఎట్ రెడీగా ఎసెట్ తెచ్చి ఎట్లా 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 తయారు చేసుకోవచ్చు. సో నేను చేసుకున్నా చేసేసా ఒక గేమ్ని చేసినది ఎవరికి అమ్ముతావు దీన్ని? టుడే ఐ నో పీపుల్, ఐ మీన్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ది గేమింగ్ ఇండస్ట్రీ. సో టుడే ఐ నో పీపుల్ హూ జస్ట్ సిట్ ఎట్ దర్ హోమ్, క్రియేట్ ఎ గేమ్, వాళ్ళకి నచ్చింది ఏదైనా పర్లేదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నచ్చిన గేమ్ తయారు చేసుకుని దే పుట్ ఇట్ ఆన్ ప్లే స్టోర్. సో మీరు చేయాల్సిందల్లా స్టార్ట్ గోయింగ్ ఆన్ టు ది యూట్యూబ్, ఉడమి, కోర్సరా ఇలాంటి వెబ్సైట్లో నీట్గా ఇచ్చారు గేమ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి, అది తయారు చేయాలంటే రెడీగా కోడ్ వాడే ఇచ్చిన కోడ్ని ఎలా వాడుకోవచ్చు, ఇదంతా తయారు చేసిన అది ఎక్కడ పెట్టాలి, ఎలా అమ్మాలి, అలా అమ్మితే డబ్బులు ఎట్లా వస్తాయి, ఆ డబ్బులు ఎలా పెంచుకోవచ్చు, ఇట్లాంటివన్నీ నీట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ జిగ్నేష్. జాకీర్ హుస్సేన్ ఈజ్ ఏ లీడర్, ఇన్నోవేటర్ అండ్ విజనరీ హూ చేంజ్ ది యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ డిజైన్ డొమైన్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్, పెద్ద ప్రొఫైల్ ఉంది. సో జాకీర్ గారు, వాట్ వుడ్ యూ లైక్ టు యాడ్ టు దిస్ ప్రశ్న? I am into a certain domain and how could I get into something else? I work for Microsoft, the HP TouchSmart, I worked into that to create a great experience out of it. But the problem what I found now is the developer is to say your design cannot be implemented. That is a bigger problem. I think he might be experiencing it, a design, the left brain, right brain fight, right? So that has been, so what I did, you know, 6 months I learned technology. Slowly, what I've understood is, it is not what stream, what horizontal you belong to, or what vertical you belong to. First, I went to telecom company. This Reliance Jio said, can you understand technology, telecom technology? I said, I cannot, but just give me 2 weeks, I will be better than you. Because I have technology with me, but I will gain your domain also. That will make me one step ahead of you. All the way from Mumbai vachesaru man kosam Jakir, with all his experience and expertise. So thank you for sharing your sir. Thoughts. Yeah. We are planning to recruit 50 from engineering, electrical, electronics, and I already was talking to yesterday Vinipatro, and we are going to start with 50, and within 6 months we have a target to reach 500. Sir, in IT sector, we people will be observing so many changes and updates in daily life. As a result, it is very much important for us to cope up to such a changing environment. Sir, could you please suggest us some measures to adjust to such a changing environment? Read as much as possible. Try to understand what is happening in the technology world. Intaku mundu okappudu C++ ane vallu, tarvata Java annaru, tarvata vachesi ఇప్పుడంతా ఐఓటీ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, బ్లాక్ చైన్ అంటున్నారు, ఇంకా కొన్నాళ్ళు పోతే ఇది విఆర్ ఏఆర్ ఇట్లా మారుతూ ఉంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద న్యూ బజ్ వర్డ్స్. బాంబులు వేయాల్సిన అవసరం లేకుండా ఏదైనా డేటా బార్ జరిగింది అనుకోండి సార్, దేశం మధ్య. సో అవర్ హౌ ద వీ అండ్ అవర్ ఇండియా టు బి ఫేస్డ్ దట్ టు బి ఛాలెంజ్ లైక్ ర్యాన్సమ్ వేర్, మోమో ఛాలెంజ్. ఓకే, అండ్ డేటా ప్రొటెక్షన్ లా కూడా రాబోతుంది త్వరలో. yes. సో చౌదరి గారు యాడ్ చేస్తారు. అందరూ డిజిటల్ ఇండియా అని చాలా స్టేట్స్ ప్రోగ్రామ్స్ అని పెట్టేస్తున్నారు. ఇట్ షుడ్ నాట్ బికమ్ డిజాస్టర్ ఇండియా. మీరు చెప్పినట్లు అన్ని డిజిటల్ చేసి ఒక హ్యాకరు ఎక్కడి నుంచో, పాకిస్తాన్ నుంచో, రష్యా నుంచో, చైనా నుంచో హ్యాక్ చేసి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఐడి డేటా బేస్ ఉంది అనుకోండి, ఎలక్షన్ ముందు ఎల్ఐని మళ్ళాయా లేకుంటే మొత్తం అంతా చేంజ్ చేస్తే మన డెమోక్రసీనే ఒక ప్రాబ్లం కింద తయారైపోతుంది. అందుకని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇవన్నీ ఊహించి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఒక అల్ట్రా మోడర్న్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అమరావతిలో పెట్టడం జరిగింది. దాని ద్వారా ఎక్కడెక్కడ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ, తర్వాత ఐపీ అడ్రస్సెస్ కానీ కంటిన్యూ 24/7 365 డేస్ కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎవరైనా హ్యాక్ చేసినా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఎట్లా దాన్ని హ్యాకర్ని అవాయిడ్ చేసి ఆ డేటాని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అదొక చేస్తున్నాము. పీపుల్ టేక్అప్ ఏ ప్రాజెక్ట్ దే విల్ గో ఫర్ కోడింగ్ ఇన్ ఓన్లీ ఇన్ C++. వై దే హ్యాడ్ ఇన్ ట్రయింగ్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ అండ్ వై దెర్ ఇస్ నో అడ్వాన్స్డ్ టూల్ కిట్స్ అదర్ దాన్
QT had come into existence. For doing a project, you did not have to go to industry at all. Me chutte unnai bold. Go to a supermarket, get data, and then do data analytics. You have so many buses here. Why don't you try to convert them into a battery-operated one? That's a project for you. QT na ledamma. Evolve repo, you have so many things. For example, you can use Python for QA operations. Right? So, C++ cheyali, ledha C cheyali, ledha C sharp cheyali, ekkada ledhu. But most of the projects which I had heard is only going on C++, sir, right? Ledhamma, nothing like that. You have so many projects which are being done using Python. You have so many projects being used to C sharp, Node.js. There are many. Today, industry is not defined by the uses of C, C++ and all that. No, those days are gone. So with that, chala chakkaga jarigindi. CBIT, Chaitanya Bharati Institute of Technology, Prodhutur, Kalashala Vidyardhula, Aasalu, Korikalu, Anni Koda Ikkada ee Q&A session lo prathifalinchayi. Okka nimisham Chaudhary garu oka ఛాలెంజ్ ఇవ్వబోతున్నారు జయచంద్ర రెడ్డి గారికి. జయచంద్ర రెడ్డి గారు, మీ కాలేజ్ యుట్ మేక్ షూర్ దట్ ఈ మెంటర్ మెంటీ సస్టైనబుల్ కనెక్ట్లో యువర్ కాలేజ్ షుడ్ బికమ్ నంబర్ వన్ అండ్ షుడ్ గెట్ అవార్డ్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. మీ కాలేజ్ తరఫున మీరు ఎవ్రీ వీక్ మీరు కానీ తర్వాత మీ ఫ్యాకల్టీ ఐడెంటిఫైడ్ ఫ్యాకల్టీ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆ మెంటర్తో ఒక ఆడియో కాన్ఫరెన్స్ కాల్ మీరే ఒక బ్రిడ్జ్ ఒకటి పెట్టేసి కామన్ బ్రిడ్జ్ ఒకటి తీసుకొని ఆ బ్రిడ్జ్లో డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఒక మెంటరు 15 mentees డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ తయారు చేయండి. తర్వాత ఈచ్ ది హెడ్ ఆఫ్ దట్ యువర్ గ్రూప్ మెంటీ హెడ్లో ఈచ్ ఒక స్టూడెంట్ లీడర్ని తయారు చేయండి. ఆ స్టూడెంట్ లీడర్ షుడ్ ఆర్గనైజ్ అంటే ఐడెంటిఫైయింగ్ ది ఆడియో కాన్ఫరెన్స్ బ్రిడ్జ్ కానీ వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపించేసి మేక్ షూర్ దట్ ఎవ్రీ వీక్ హాఫ్ అన్ అవర్ దట్ మెంటర్ షుడ్ టాక్ టు దట్ మెంటీస్ through audio conference call or video conference call, whatever mechanism. TV5 College Connect is a successful program. I think a lot of action is required from the students, from the faculty, and more importantly, from the chairman of CBIT, Prodhutur. And I want you to become number one institution in the state of AP in the mentor-mentee competition. Sir, Chaudhary gari, sawal ki meeru siddhanga unnara, maatladandi Jayachandra Reddy garu. థ్యాంక్ యూ సార్, మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న కార్యక్రమం ఇక్కడ సిబిఐటిలో అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి అడ్వైజ్ను తప్పకుండా ఫాలో అయ్యి మా కాలేజీ నుంచి ఒక రిసోర్స్ పర్సన్ దీని మీద ప్రత్యేకంగా ఒకరిని ఇచ్చేసి అందరితో వీళ్ళందరితో టచ్లో ఉండేటట్టు చూసుకొని వీక్లీ ఈవెంట్స్ మీరు అన్నట్టుగా పిల్లలతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేస్తాం సార్. డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి టాస్క్ను కంప్లీట్ చేసి మీరు అనుకున్నట్టుగా నంబర్ వన్ పొజిషన్కి వస్తామని చెప్పి హామీస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం మీ అడ్వైజర్స్ కూడా కొన్ని ఇవ్వండి సార్. కాలేజీకి వచ్చారు, చూశారు, కొన్ని అడ్వైజర్స్ కూడా ఇవ్వాలని కోరు. విద్యావేత్తగా డెవలప్ కావాలనేది నా ఆశయం. స్టూడెంట్స్ క్యాన్ గెయిన్ ఎంటైర్ నాలెడ్జ్ త్రూఅవుట్ విచ్ ద స్టూడెంట్స్ క్యాన్ గెయిన్. స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నప్పటికీ విద్యారంగం పట్ల తనకు వ్యక్తిగతంగా ఉన్న అభిరుచి ప్యాషన్ కారణంగా ఈ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొదుటూర్ను స్థాపించారు శ్రీ జయచంద్రారెడ్డి. ఆయనకు విద్యారంగం పట్ల ఉన్న మక్కువ, అలాగే విద్యార్థులను సుశిక్షితులుగా చక్కటి నైపుణ్యం ఉన్న ఇంజనీర్లుగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే సిబిఐటిని స్థాపించి ఇక్కడ బీటెక్, ఎంటెక్, అలాగే ఎంబీఏ ఈ మూడు రంగాలకు చెందిన విద్యార్థుల్లో కూడా చక్కటి నైపుణ్యం అలవడేలా ప్రయత్నిస్తున్నారు జయచంద్రారెడ్డి. అలాగే చక్కటి ఫ్యాకల్టీని కూడా ఈ ప్రొద్దుటూరు ప్రాంతానికి రప్పించి మరీ విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న సిబిఐటి ప్రొద్దుటూరు ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. లో ప్రారంభమై కేవలం 10 ఏళ్ల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన సిబిఐటి ఈ వారం కాలేజ్ కనెక్ట్ ను హోస్ట్ చేస్తోంది. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వైఎస్ఆర్ కడప జిల్లాలోనే బెస్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి కేర్ ఆఫ్ గా నిలిచిన సంస్థ. విద్యారంగంలో 33 సంవత్సరాల అపార అనుభవం ఉన్న వి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 2008లో ప్రొద్దుటూరులో సిబిఐటిని స్థాపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని స్థానంలో ఉన్నప్పటికీ విద్యారంగం మీద ఉన్న ఇష్టం, అందరికీ నాణ్యమైన విద్య అందాలనే ఆశయమే
జయచంద్రారెడ్డిని ఎడ్యుకేషన్ సెక్టార్ వైపు అడుగులు వేసేలా చేశాయి. తన స్నేహితులతో కలిసి భారతీయ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి విద్యారంగంలో సంచలనాలకు పునాది వేశారాయన. 1985లో 20 మంది విద్యార్థులతో వచ్చిన స్కూల్ ఏర్పాటుతో ఆరంభమైన జయచంద్రారెడ్డి ప్రయాణం శరవేగంగా సాగింది. గర్ల్స్ హై స్కూల్, ఆ తర్వాత ఎయిడెడ్ స్కూల్స్, బిఎడ్ కాలేజ్లు ఇలా వరుస పెట్టి ఒకదాని తర్వాత మరోటి ప్రారంభించి అందరికీ అన్ని రకాల విద్యను అందుబాటులోకి తేవడానికి తన వంతు కృషి చేస్తున్నారు. 1985లో చిన్న స్కూల్, ఒక 20 మంది విద్యార్థులతో చాచా నెహ్రూ స్కూల్ అని నా మిత్రులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆ స్కూలు దాదాపు 1800 మంది విద్యార్థులతో డెవలప్ కావడం జరిగింది. మీన్వైల్ దాదాపు 1993లో మరొక హై స్కూలు స్టార్ట్ చేయడం జరిగింది, సరోజిని గర్ల్స్ హై స్కూల్ పేరుతో. ఎవరీ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఈజ్ అన్ యూనివర్సిటీ అనే క్యాప్షన్తో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఎయిడెడ్ స్కూల్, బ్లూబెల్స్ ఎయిడెడ్ స్కూల్ అని పెట్టడం జరిగింది. ఆ తర్వాత బిఎడ్ కాలేజెస్, ఆ తర్వాత 2008లో చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి పెట్టడం జరిగింది. ఇన్ని ఓవరాల్గా ఒక విద్యావేత్తగా డెవలప్ కావాలనేది నా ఆశయం. విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి. అటువంటి విద్యార్థులే ఈ భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారనేది నా ప్రగాఢ విశ్వాసం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు సిబిఐటిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి విలువలతో కూడినటువంటి స్కిల్స్ కలిగినటువంటి మంచి పౌరులుగా ఈ దేశానికి అందించి దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా చేయడంలో భాగంగా నాతో పాటు ప్రిన్సిపల్స్, టీం అంతా కలిసి కలిసికట్టుగా ఒక మంచి టీంగా డెవలప్ అయ్యి చేస్తున్నాము. విద్యారంగంలో కొత్త ఒరవడిని సృష్టించాలన్న లక్ష్యంతో పాటు మరి ముఖ్యంగా రాయలసీమలోని విద్యార్థులకి ఉన్నత విద్యను అందించాలన్న ఆలోచనే సిబిఐటి స్థాపనకు పునాది వేసింది. అనుకున్నదే తడవుగా ప్రొద్దుటూరులోని పల్లవోల్లో 2008లో సిబిఐటిని, 2009లో విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించారు. వ్యవస్థలో వస్తున్న మార్పులకు తగ్గట్టు స్టూడెంట్స్ ని సన్నద్ధం చేయడంతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాలన్న ఏకైక ఆశయంతోనే ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేశామంటున్నారు చైర్మన్ జయచంద్రారెడ్డి. ఇక చదువుని అడ్డం పెట్టుకుని సంపాదించాలనే ఆలోచనలకు జయచంద్రారెడ్డి విరుద్ధం. తన కాలేజీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లు కళాశాలల అభివృద్ధికే కేటాయించడం విద్యా వ్యవస్థ మీద ఆయనకున్న గౌరవానికి నిదర్శనమని చెప్పాలి. కేవలం అకాడమిషియన్సే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎంగేజ్ చేసి అకాడమిషియన్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ అట్ ద సేమ్ టైం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపు కూడా మొగ్గు చూపేటట్టుగా పిల్లలను మోటివేట్ చేస్తూ చాలా విభిన్న రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలను ఉత్తేజితం చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే అది సాధ్యమవుతుందని నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈరోజు సిబిఐటి కేవలం 2008లో ప్రారంభించినప్పటికీ ఇవాళకే మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి విద్యా సంస్థ ఎన్బిఏ మరియు న్యాక్ అక్రిడిటేషన్స్ సాధించి యూజీసీ రికగ్నైజ్డ్గా అయ్యి ఆ తర్వాత ఇప్పుడు అటానమస్ స్థాయికి చేరుకునే దిశగా పరుగులు పెడుతూ వెళ్తోంది. మేము ఫోరమ్ అనే ప్రోగ్రామ్ ఒకటి కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది. వాటి ద్వారా డే వన్ నుంచి ప్రతి విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కేర్ తీసుకుంటూ అకాడమిక్తో పాటు ఈ వీటిల్లో కూడా పిల్లలు చక్కగా తయారయ్యే విధంగా ఇన్హౌస్ ట్రైనింగ్ ఒకటి చేయడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్లో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావాలంటే వాళ్ళను కల్చరల్ తర్వాత సర్వీస్ యాక్టివిటీస్కి ఇన్వాల్వ్ చేయాలి. దానికి గాను మొదటి నుంచి కాలేజీలో ప్రతిరోజు అకాడమిక్ ప్రోగ్రామ్స్తో పాటు నాన్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంటాయి. అలాంటి విభిన్న కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు సిబిఐటి ముందుంటుంది. సర్వీస్ యాక్టివిటీస్ కింద దాదాపు ఓల్డేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఒకటి రెండు విలేజెస్ను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. పల్లవోలు అనే విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఆ గ్రామంలో వాళ్ళకు అవసరం ఉన్నటువంటి మంచినీటిని ఆర్ఓ సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను దత్తత తీసుకుని ఆ పాఠశాలకు అవసరమైన వసతులు కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఇక సిబిఐటి అందిస్తున్న కోర్సుల విషయానికొస్తే బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏతో పాటు పాలిటెక్నిక్ కోర్సుని ఆఫర్ చేస్తోంది. అత్యున్నత ల్యాబ్లు, డిజిటల్ లైబ్రరీ ఇక్కడ స్టూడెంట్స్ కి అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ మార్కెట్ అవసరాలకి తగ్గట్టు తమ స్టూడెంట్స్ నాలెడ్జ్ ఉండేలా సిబిఐటి వారిని తీర్చిదిద్దుతోంది.
దీనికోసం అకాడమీషియన్స్ తో పాటు ఇండస్ట్రీ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వారితో గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తోంది. అలాగే విద్యార్థుల్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపు ఎంకరేజ్ చేస్తోంది. యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్టూడెంట్స్ కూడా అందిపుచ్చుకుంటున్నారు. అనేక ఆవిష్కరణలతో సైన్స్ ఫేర్స్ లో అందరి మన్ననలు అందుకుంటున్నారు. విద్యార్థులకు విదేశీ భాషలు నేర్పించడమే కాదు, ఫారిన్ యూనివర్సిటీలతో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ సైతం సిబిఐటి నిర్వహిస్తోంది. దీనికోసం చెక్ రిపబ్లిక్ కి చెందిన యూనివర్సిటీ ఆఫ్ పార్డుబిక్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక జేఎన్టీయూ ఏఐసిటిఈ గుర్తించిన అత్యుత్తమ కళాశాలగా అవార్డులు సైతం పొందింది. అంతేకాదు, క్యాంపస్ రిక్రూట్మెంట్ సమయంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చేలా తమ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తోంది. దీనికి తగ్గట్లే ఆన్ క్యాంపస్ తో పాటు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోనూ సిబిఐటి విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, ఐగేట్, కాగ్నిజెంట్, హ్యుండై, ఒరాకిల్, ఇండియా హెల్త్ కేర్ సొల్యూషన్స్ లాంటి కంపెనీలో వారు సాధించిన ఉద్యోగాలే ఇందుకు నిదర్శనం. మెయిన్ మోట్ ఆఫ్ దిస్ స్టార్టింగ్ దిస్ సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ టు ప్రొవైడ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎస్పెషలీ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ అండ్ అరౌండ్ ద రాయలసీమ రీజియన్. As our chairmen are identified, there are lack of technical skills in this region. We have started this CBIT college to providing the technical skills to the students. We have identified the students who are really interested for the placement from the third year first semester onwards. We have given the training for the students exclusively for the students who are really interested for the placement, through which the students can gain the knowledge. What are the prerequisites before attending the interview, facing whatever the problem before facing the interview. For that reason, we have given the training to the students and we have sent them for the placement. We have on-campus placement and also the off-campus placement. In addition to the training program to the placement to the students, we have encouraged the students to write the GATE examination, AMCAT examination, CoCube examination, and recently we have TCS Core Vita also. We have a lot of facilities because our chairman sir thought always we must be the unique with other colleges and we are the best among the at par with the other colleges. In that basis, we have started with procuring the best materials, best equipments to the laboratories and well stacked in the libraries and best faculty member to the campus. And also we have provided the hostel facilities separately boys as well as the girls and also the best canteen served from our college premises itself. Once the students have entered into the campus, the students can gain entire knowledge throughout which the students can gain 100% perfect net in his own. ప్రొద్దుటూరు లాంటి ప్రాంతంలో కాలేజ్ స్థాపించడమే కాదు నిర్వహణ వసతుల సదుపాయంలోనూ అంతే కమిట్మెంట్ చూపిస్తోంది యాజమాన్యం. ఇక తమ స్టూడెంట్స్ తో పాటు రాయలసీమ చుట్టుపక్కల విద్యార్థులకు కూడా ఉపాధి కల్పించడానికి తన వంతు సాయం చేస్తోంది. అందుకే టీవీ 5 మొదటిసారి నిర్వహించనున్న జాబ్ ఫెయిర్ కి వేదికగా నిలిచింది. ఈ నెల 27-28 తేదీల్లో ప్రొద్దుటూరు సిబిఐటిలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జాబ్ ఫెయిర్ ని ఏర్పాటు చేయబోతోంది. కాలేజ్ కనెక్ట్ లో భాగంగా ఇక్కడ విద్యార్థులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా సిద్ధమవుతున్న జాబ్ ఫెయిర్ కోసం విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ కలల ఉద్యోగం పొందేందుకు బాటలు వేసిన టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కు తమ యాజమాన్యం నిబద్ధతకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జయచంద్రారెడ్డి గారు ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇన్ యువర్ బ్యూటిఫుల్ క్యాంపస్ సిబిఐటి కళాశాల ప్రొద్దుటూరులో. 6వ కళాశాలలో ఈ సమావేశం దిగ్విజయంగా ముగిసింది. మళ్ళీ మరొక కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేంత వరకు టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తూ అందరికీ రిక్వెస్ట్, కీప్ వాచింగ్ టీవీ 5.